హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వ్లాగ్ వచ్చేసి తిరుపతి టు సికింద్రాబాద్ అనమాట. యాక్చువల్లీ మాకు తిరుపతి నుంచి అయితే ట్రైన్ బుక్ కాలేదు, రేణుగుంట నుంచి ట్రైన్ అయితే బుక్ అయింది. ఇప్పుడు రేణుగుంటలో ట్రైన్ ఎక్కినాక వ్లాగ్ అయితే మొత్తం అయితే కవర్ అవుతుంది. స్కిప్ అయితే చేయకూరి, ఛానల్కి ఇవ్వాలని కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకూరి. మొత్తం 4 వ్లాగ్స్ అయితే కవర్ చేసిన, సికింద్రాబాద్ తిరుపతి, మళ్ళీ అక్కడ ఉన్న ప్లేసెస్, మళ్ళీ తిరుపతి వ్లాగు, మళ్ళీ మధ్యలో ఉన్న కొన్ని వ్లాగ్స్ అన్నీ అయితే మధ్యలో పింగ్ అవుతాయి. తప్పకుండా వీడియోని అయితే స్కిప్ కాకుండా చూడరు, లాస్ట్ వరకే చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాం, లెట్స్ స్టార్ట్ ది వీడియో. వీడర్ అయితే లోపలికైతే వచ్చేస్తాం అనమాట. అయ్యో, ఈ సీట్స్ ఉన్నాయి కదా మీద మీద, ఈ మధ్యలో వీళ్ళది, కింద మాది, ఇక్కడ దిక్కు మాది, విండో దిక్కుది. చిన్నోడైతే వండుకోండు, ఇక వాళ్ళు తినేసి మీదకి ఎక్కుతారంట. ఆల్రెడీ అయితే ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది రేణుగుంటను. బయట సీనరీ ఇలావన్నీ అయితే చూపెట్టేస్తా, ఎందుకంటే వచ్చేటప్పుడు నైట్ ఉండే కాబట్టి ఏం చూపెట్టాలి. ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ కదా, మార్నింగ్ అయితే మొత్తం అయితే చూపెట్టేస్తా చూడాలి. ట్రైన్ అయితే ఎక్కినాం కదా, ఇప్పుడే కూర్చున్నాను అనమాట. కూర్చొని ఇక టికెట్స్ చూపిద్దామని మీకు వాళ్ళకైనా హెల్ప్ అవుతుందని. ఎప్పుడైనా మీరు బయటికి వెళ్ళాలనుకుంటే కన్ఫర్మేషన్గా కన్ఫామ్ టికెట్స్ వేసుకొని వెళ్ళండి, కన్ఫామ్ యాప్లా. ఇంకా కొన్ని యాప్స్ ఉన్నాయి, అవి గైస్ ఈ యాప్ గురించి అయితే ముందు అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన కదా. రేణుగుంట జంక్షన్లో అయితే ఎక్కినాం కదా, ఎక్కేసి ఇన్ని స్టేషన్స్ అయితే దాటినాయి అనమాట. మధ్యలో ఆల్రెడీ చూసి ఉండొచ్చు కొన్ని స్టేషన్లలో, ఇంకా సినిమాటిక్ షాట్లలో. ఇప్పుడు వచ్చేసి ఇగో ఇది ఈ స్టేషను, తర్వాత ఇది స్టేషన్. ఇవన్నీ చిన్న స్టేషన్లే. ఈ స్టేషన్లకి ఏదైనా పెద్ద స్టేషన్ ట్రైన్ అవి ఇవి వస్తే ఆపుతారు. యాక్చువల్లీ మెయిన్ పెద్ద పెద్ద స్టేషన్స్ ఏంది నేను చూపెడతా. ఇగో రేణుగుంట జంక్షన్, కడప జంక్షన్, ఎర్లగుంట జంక్షన్, తాడపట్రి, కోట్ర జంక్షన్, డోటి, ఇవన్నీ మెయిన్ జంక్షన్స్ అనమాట. లాస్ట్కి కాచి కూడా పోయినైనా చెక్కింగ్ అనమాట, కన్ఫర్మ్ టికెట్స్ అయినా లేవని వలన జనరల్లో ఎక్కారనుకో తింపేస్తారు. ఇవన్నీ పెద్ద పెద్ద కొండలు. ఇక్కడ మామిడికాయ తోట, ఇది మామిడికాయ తోట. ఇప్పుడు మామిడికాయ సీజన్ వస్తుంది కదా సమ్మర్, అట్లా అని ఆడైతే మేతేస్తారు. అదే అంటే మొక్క మన ఫార్మింగ్ చేసేటప్పుడు పెడతారు కదా ఫస్ట్ నాటడం అవన్నీ. ఇగో ఈడ చూడు రిట్టు చిన్నవి ఊర్లలోకి ఇట్లనే ఉంటాయి. ఇగో మొత్తం బనానా తోటలు, ఈడ బనానా తోటలు ఉన్నాయి, మళ్ళీ మామిడికాయ తోటలు, ఇగో వంకాయ తోట. వాటర్ అన్ని ఇంకిపోయినాయి, మొత్తం వాటర్ ఉంటాయి. యాక్చువల్లీ వీడైతే ఇలా స్టేషన్ వచ్చిందనే స్లో అయింది. ఇది వచ్చేసి ఇగో వీడంతా కోలు, బొగ్గు బొగ్గు ఇవంతా. వీటి ట్రైన్ పోతుంది. ఇగో మధ్యలో ఆగింది స్టేషన్, ఆ స్టేషన్ ఉంది కదా, ఇగో స్టేషన్ మధ్యలో ఆడ ఒక ట్రైన్ పోతుంది. ఒక మళ్ళీ సౌండ్ వచ్చింది. ఒక్కొక్కసారి వేరే ట్రైన్ వస్తే ఆపుతారు, ఒక్కొక్కసారి ఇగో ఇట్లా ఇంత పెద్ద బోగీలు వెళ్ళినాయి అంటే ఊపుతారు. ఆడ జూమ్ చేస్తా చూడు, ఆడ గ్రీన్ కలర్ ఫ్లాగ్ ఊపుతుండు, ఊపేసిండు. స్టార్ట్ అయిపోయినాం మేము, మాది కదిలింది. ఇగో మళ్ళా ఎస్లా కట్ అవుతుంది. అటు దిక్కు చూసారు ఆ కట్ అయ్యేది, ఇప్పుడు ఇటు దిక్కు చూడరు. పక్కన అన్ని కొండలు, చిన్న వాగులు, చేపలు పీపలు ఉంటాయి ఇలా. అవి అటు దిక్కు స్టాప్ రాసిందేమో అది గూడ్స్ది ఆగుతుంది. ఇక్కడ మట్టిది పోయి ఉంది, ఇప్పుడు ఇక్కడ ట్రైన్ వెళ్ళొద్దు అని. ఇటు దిక్కు మీ కొండలు అన్నీ ఉన్నాయి. ఇగో ఇది వచ్చేసి కడప జంక్షన్ చూడు,
కడప కాడ ఆగింది. S4 అని రాసి ఉంది. అదే బోడి ఏడ ఉంటుందో నంబర్ ఆడ ఆగుతుంది. ఫ్లాగ్ అయితే సూపర్ ఉంది. గైస్ వీడియో అయితే చూస్తారు, మంచి వ్యూస్ అయితే వస్తున్నాయి, కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు, లైక్ అయితే కొడతలేరు. కింద ఇట్లా సింబల్ ఉంటుంది లైక్ది, దాన్ని ప్రెస్ చేస్తే వీడియో అనేది బూస్ట్ అవుతుంది అన్నమాట. ఇది ఒక టిప్. ఇంకా మిగతా టిప్స్ కొన్ని వీడియోస్ వల్ల అయితే చెప్తా. నా అన్ని వీడియోస్ చూస్తుంటే నీకైతే అర్థమవుతుంది, ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క టిప్ అయితే ఉంటుంది. ఓకేనా? లైక్ చేస్తే వీడియోలు బూస్ట్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. ఇంకా ఇంకా టిప్స్ చాలా ఉన్నాయి వీడియోలు వైరల్ కావాలంటే. ఇప్పుడైతే మావిడ ఫోన్ పట్టుకొని కూర్చుండు. దీనే కొట్లాడుకుంటూ రీల్ ఇక బోర్డ్ వచ్చింది చూడు. ఇక జూమ్ చేస్తున్నా, చేసిన కదా గంగైపల్లి స్టేషన్. మెల్లగా అయితే అయ్యింది. అయ్యో ఈడబీ బ్రో అన్నాడు. బై తోడా సైడ్ డొమినిక్. ఇగో ఎందుకు ఆగిందంటే వేరే ట్రైన్ వస్తుండొచ్చు మళ్ళీ అవి. అయ్యో ఇదంతా వచ్చేసి మన స్టీలు రోల్ చేసారు మొత్తం. వచ్చేసి 4:44 అవుతుందన్నమాట. నా కళ్ళ చూడు ఎర్రగా అయినాయి కొంచెం. ఇగో ఇడైతే మొత్తం సోలార్ ప్యానెల్ ఉన్నాయి. ఇగో వీడికి స్టార్ట్ అయ్యి మొత్తం ఆడు వరకు చాలా అయితే ఉన్నాయి అన్నమాట. ఇగో నా ముందున్న బ్లాక్స్ అయితే మీద పింగ్ అవుతుంటాయి కదా, చెక్అవుట్ చేసుకోరి ఒకసారి. బిజీ అయితే కదా ఛానల్ తెరిచేది, అందరికీ సపోర్ట్ చేస్తారు, అట్లా నాకు బి సపోర్ట్ చేస్తే అయిపోతుంది. ఇప్పుడు చూడు ట్రైన్ ఎట్లా తిరుగుతుందో చూపెడతా. ట్రైన్ చూసి రా ఇట్లా తిరుగుతుందో. రాయల చెడు అంట మా బావ చెప్పింది ఇప్పుడే మిస్ అవుతున్నా అని. మా బావీ నాకు సపోర్ట్ చేస్తుంటాడు అనమాట. మా అక్క మా మమ్మీ అందరూ అయితే సపోర్ట్ చేస్తుంటారు. ఇంకా జర సేపులా అయితే ఇక చాయ్ తెచ్చుకొని చాయ్ తాగుతారు మా వాళ్ళు అయితే. తాగేసి బిస్కెట్ నా స్నాక్స్ లాగా తింటారు, స్నాక్స్ టైంకి స్నాక్స్. ఇదిగో ఇప్పుడు చూస్తే ఇప్పుడు 5:38 అవుతుండే టైం. సినిమాటిక్ షార్ట్స్ ఇస్తా చూడు. టైం వచ్చేసి 6:40 అవుతుంది. ఏడైతే కర్నూలు జంక్షన్ పెద్దది, పెద్ద రైల్వే స్టేషన్, సేమ్ లైక్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనమాట. ఏడైతే దిగి వాటర్ బాటిల్ తీసుకున్నా, స్టార్ట్ అయ్యలే రన్నింగ్ ఎక్కినా అనమాట. గాలి గాలి ఒక లైక్ అయితే వేసుకోరు గాయస్, ఎంజాయ్ చేస్తున్నాం గాయస్. నేనైతే దిగిన గద్వాల జంక్షన్లో, గద్వాల జంక్షన్ ఇదే మా ట్రైన్ S4. గైస్ ఇగో ఇది వచ్చేసి మదురై నగర జంక్షన్. ఇది వచ్చేసి మొత్తం ప్లాట్ఫామ్. ఇది బి మెయిన్దే మెయిన్ ప్లాట్ఫామ్. దీని కింద ఇంకా చిన్నవి ఉన్నాయి. గైస్ ఇగో షాద్ నగర్ రైల్వే స్టేషన్. ఇది మెయిన్ పెద్ద జంక్షన్లో నేను చెప్పిన మెయిన్ పెద్ద జంక్షన్లో చెప్పెడతా అని. గైస్ ఫైనల్గా అయితే కాచిగూడ జంక్షన్కి అయితే వచ్చేసినాం. మా ట్రైన్ అయితే అదే దిగిపోయినాం. ఇప్పుడైతే బయటకైతే వెళ్తున్నాం. బ్యాక్ సైడ్ కెమెరాలో పెట్టేస్తాను నేను. బయట ఇట్లా మంచిగా ఉంటుంది స్టేషన్, సూపర్ ఉంటుంది, సూపర్ ఉంటుంది, సూపర్ ఉంటుంది. కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోరు గైస్. నడుచుకుంటూ అయితే పోతున్నా, చేతిలో బ్యాగ్ ఉంది. గైస్ ఇగో ఇదే ఎంట్రన్స్లా ఇట్లుంటుంది అనమాట కాచిగూడ జంక్షన్. ఇది వచ్చేసి మొత్తం వ్యూ అనమాట కాచిగూడది. బుక్ చేసుకొని వచ్చినాం అనమాట కాచిగూడ నుంచి. గైస్ ఇప్పటికైతే చూసారు కదా కార్ దిగింది. ఎగ్జాక్ట్గా 1:00 అయితే దిగేసి ఇంట్లోకైతే వచ్చినాయి అనమాట. ఇంట్లోకి వచ్చేసి టైం వేస్ట్ ఎందుకు అని మొత్తం లగేజ్ అంతా ఎక్కడిది అక్కడిది సర్దిరేసిన అనమాట.
సదిరేసి వాషబుల్ది వాషబుల్ కాడ, మళ్ళా ఇవన్నీ సదిరేది సదిరే కాడ, నాయనే సదిరేసిన, ఆడ మమ్మీ బి సదిరేసిన, అనిరుద్ది బి సదిరేసిన అనమాట. ఇక కబర్డ్స్ ఆల్రెడీ ఓపెన్ అవుతున్నాయి అనమాట మా మదర్ది బి. గైస్ మీరు ఎట్లయితే మంచిగా సపోర్ట్ చేస్తారో అట్లనే సపోర్ట్ చేస్తుండ్రి. ఇంకొకటి ఏంటంటే నాకు ఇప్పుడు ఈ తిరుపతికి వెళ్ళినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాపర్ నిద్ర అయితే లేదు, బట్ బ్లాగ్ అయితే కంప్లీట్గా తీసిన. అక్కడ అన్ని టెంపుల్స్వి తిరుపతిది మళ్ళా తిరుమలల అవన్నీ అయితే స్కిప్ కాకుండా అయితే మీరు చూసారు అనుకుంటా. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి వీడియోస్. మిగిలిన ఇంకా ఎక్కువ సపోర్ట్ చేయాలి అని అనుకుంటే నా గురించి వాట్సాప్ స్టేటస్ అయితే పెట్టుకోర్రి. మళ్ళీ మీకేమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నేను డెఫినెట్గా పిన్ చేస్తాను. కొంచెం లేట్ అయినా సరే కంపల్సరీ రిప్లై ఇస్తాను. ఇట్లనే సపోర్ట్ చేసి ఉండరు గైస్, మీ సపోర్ట్ ఉండాలి నాకు. ఇప్పుడైతే మంచి రెస్పాన్స్ అయితే వస్తున్నాయి వీడియోస్కి. ఐ హోప్ ఈ వీడియోస్కి అంటే తిరుపతికి వెళ్ళిన వీడియోస్కి మంచి రీచ్ ఉంటుంది అనే ఒక హోప్, అదంతా మీ చేతిలోనే ఉంది గైస్. మిగిలిన నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే అప్ టు డేట్ నోటిఫికేషన్స్ అయితే వస్తూనే ఉంటాయి. మీరు ఎంత ఫాస్ట్గా సపోర్ట్ చేస్తే అంత ఫాస్ట్గా ఎపిసోడ్స్ అనేది ఇస్తాను. ఇంటూ ఉంటూ ముందైతే ఇంకా కొత్త కొత్త కంటెంట్స్ ప్లాన్ చేసినాను, అవి బి మీకు డెఫినెట్గా నచ్చుతాయి అనే హోప్. ఓకేనా, ఇంకా మధ్యలో టిప్స్ బి ఇస్తాను అనుకుంటున్నాను నేను చిన్న బిగినర్స్కి. ఎట్లా అంటానంటే అవన్నీ నాకు ముందు ఉన్న వీడియోస్లో ఇప్పుడు తీస్తా కొత్త ఎపిసోడ్స్ బ్లాగ్స్ అలా చూపిస్తాను అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.